న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్‌లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతులను అడ్డుపెట్టుకొని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలను అన్ని బయట పెడతానంటూ విలేకరుల సమావేశం. అత్యంత వైభవంగా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి కుంభాభిషేకం. శ్రీకాళహస్తి పట్టణం నందు ఘనంగా బీజేపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. తూకివాకం చెరువులో గజరాజులు ఆందోళన చెందుతున్న ప్రజలు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గేదెలా అంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షులుగా మరియు రాష్ట్ర అధ్యక్షునిగా షేక్ అల్లావుద్దీన్ ని నియమించినందుకు నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం. నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం నందు నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం. పరిశోధన ప్రయోగాత్మక అభివృద్ధి రంగంపై సీత కన్ను ఎలా కేంద్రాన్ని ప్రశ్నించిన తిరుపతి ఎంపీ. నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరితో నిత్యం పెరుగుతున్న గ్యాస్ డీజిల్ పెట్రోల్ మరియు నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నిరసన. నెల్లూరు టౌన్ హాల్ నందు సింహపురి సంస్కృతి సమైక్య వ్యవస్థాపక కార్యదర్శి రామ్జీ ఆధ్వర్యంలో ఘనంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ సీరియస్ శ్రీనివాసరాజుకు సన్మానం. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మండల వెంకటశేషయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతును అడ్డుపెట్టుకుని సోమిరెడ్డి ఆడుతున్న డ్రామాలు అన్ని బయట పెడతానంటూ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వెంకటశేషయ్య మాట్లాడుతూ సోమిరెడ్డి ఇమ్మిడేపల్లి రైతుల దగ్గర నాటకాలు ఆడబోతే రైతులు తరిమి కొట్టారు. శ్రీనివాస మహల్లో మహిళల చేత అనేక సార్లు తన్నులు తిన్న సోమిరెడ్డి ఇప్పుడు రైతుల దగ్గర తన్నించుకునేందుకు సిద్ధపడుతున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతు రథం పేరిట కమిషన్లు నొక్కి నీరు చెట్టు పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి రైతాంగానికి తీవ్రమైన ద్రోహం చేశాడు. సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తేదీ సమయం ప్రకటిస్తే సోమిరెడ్డి పర్యటించిన గ్రామాలలో రైతుల దగ్గరకు వెళ్లి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. సోమిరెడ్డికి నీతి జాతి ఉంటే మా సవాల్ను స్వీకరించి ధాన్యం రైతుల దగ్గరికి వెళ్లి బహిరంగంగా చర్చించేందుకు సిద్ధపడాలి. సోమిరెడ్డి రాజకీయ జీవితం అగమ్య గోచరంగా తయారవడంతో మూడు పూటల మందుకు అలవాటు పడ్డాడు. సోమిరెడ్డి మద్యం మైకంలో తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు అర్థం కావడం లేదు. సోమిరెడ్డి గతంలో ఎందరో కాళ్లు పట్టుకుని పదవులు సంపాదించుకున్నాడు తప్ప ప్రజా బలం సంపాదించుకోలేకపోయాడు. సోమిరెడ్డి లాంటి వాళ్ల గురించి సమాజంలో ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు. సోమిరెడ్డి 2024 ఎన్నికల్లో మరోసారి సర్వేపల్లిలో పోటీ చేస్తే భవిష్యత్తులో కూడా ఎవరికి దక్కని అత్యంత అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంటాడు. సోమిరెడ్డి చేసే డ్రామాలు ఆపి బుద్ధిగా మసులుకుంటే మంచిదని హితవు చెబుతున్నాం. పై కార్యక్రమంలో రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, తోటపల్లి గూడూరు మండలం కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, ముత్తుకూరు జడ్పీడీసీ బందెల వెంకటరమణయ్య, వెంకటాచలం జడ్పీడీసీ సుబ్రహ్మణ్యం, తలమంచి సురేంద్రబాబు, ముత్యం గౌడ్, చీకుర్తి నరసయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో మెల్లవతో నడిచి ఈరోజు అధికారం లేకపోయేసరికి కళ్ళాలలో రైతుల వెంట తిరుగుతూ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. అసలుకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాటకి ప్రతి కార్యక్రమానికి మేము సరైన రీతిలో సమాధానం చెప్తుంటే దానికి తట్టుకోలేక అనవసరమైన అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం తప్ప మరొకటి లేదు. పక్కలేసి
పదవులు పొందినటువంటి వ్యక్తులుగా వ్యక్తుల చరిత్ర కంటే నా చరిత్ర చాలా గొప్ప చరిత్ర కావాలంటే చరిత్ర గురించి మాట్లాడుకుందాం అంటే దానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారంలో నువ్వు పని చేసినప్పుడు ఏ రోజైనా రైతుల గురించి పట్టించుకున్న పాపాన నువ్వు పోయావా అని చెప్పి నేను అడిగితే దానికి కొందరు ఆయన వేసినటువంటి ఎంగిలి మెతుకులు తినే సోమిరెడ్డి వేసినటువంటి ఎంగిలి మెతుకులు తినే మొరిగేటువంటి కొన్ని కుక్కలు మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నా రాజకీయ జీవితం నిప్పు లాంటి కోహినూర్ వజ్రం లాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పరివేక్షణలో జరిగిందే తప్ప మీలాగా పక్కలేసుకొని పదవులు పొందినటువంటి నాయకుల దగ్గర కాదని చెప్పి ఈ రోజు చెప్తున్నా మీకు పక్కలేసేది అలవాటు కాబట్టి పక్కమంతా ఇంగిపోతే నాలుగు కోణం అది ఏం జరిగేది అన్ని తొంగి తిరిగి చూసేది మీకు అలవాటు కాబట్టి వాటి గురించి మీరు మాట్లాడుకుంటారు కాబట్టి మా దగ్గర అట్లాంటి అలవాటు మాకు లేవని ఇంకోసారి తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఏ విషయమైనా సరే ఇడిమేపల్లికి సంబంధించి కల్లాల్లోకి ధాన్యం కొనుగోలు కేంద్ర ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదని చెప్పి వెళితే వాస్తవ పరిస్థితులు మాట్లాడే ధైర్యం మీకుంటే అదే రోజు చంద్రమోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికకు సంబంధించి వార్త ఈ మూడు పత్రిక విలేకరులు అక్కడే ఉన్నారు అక్కడ ఏం జరిగిందో వాళ్ళ ముగ్గురిని కదిలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అక్కడ పాలేపు పోలయ్య అనే రైతు నిన్ను తరుముకున్న మాట వాస్తవమా కాదచ్చు అయ్యా ఇవన్నీ ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని ఈ వెయ్యి ప్రయాసాలకు వచ్చాకంటే మాకు మంచి రేట్ వస్తుంది 15,000 రూపాయలు కొనుక్కోబోతున్నారు అక్కడికక్కడే డబ్బులు కట్టేస్తున్నారు మరి అట్లాంటప్పుడు మేము అక్కడ అమ్ముకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కొందరు రైతులైతే ఆరబెట్టుకొని గోడౌన్లో స్టాక్ చేసుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే వాస్తవంగా గ్రామాల్లోనే కొందరు ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని దాచిపెట్టుకుంటున్నారు 2-3 నెలలు దాటితే రేట్లు మరింత పెరుగుతాయని చెప్పి అవి కూడా ధాన్య గ్రామాల్లోనే గోడౌన్లో స్టాక్ చేసుకునే పరిస్థితులు ఈరోజు కొందరు రైతులు ముందుకొచ్చి వాళ్ళే కొనుగోలు చేసుకుంటున్నారు సన్న చిన్న రైతుల దగ్గర నుంచి మరి రైతుల్లో ఆందోళన లేనటువంటి ఆందోళన సృష్టించడం అక్కడికి వెళ్తాను ముందుగానే ఒక బ్రీఫ్ చేస్తారు మేము ఇటు వస్తున్నా చంద్రమోహన్ రెడ్డి మీరు ఇక్కడ మాట్లాడాలని మరి ఆడ పోవడం కానీ అడగడం ఆ ఊళ్ళయ్యా ఇంత నష్టం పోయింది అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయింది అసలు రైతులే ఉండరు మొన్న ఎడగాల్లో ఇదే తొందర చేశాడు ఆమె రైతు అని చెప్పి మహిళా రైతు అని చెప్పి ఆమె ఒక పక్కన ఆయన నిలబడి మాట్లాడించారు అదే రైతు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేస్తే ఆ రైతు పాపం ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటుందయ్యా ఏమయ్యా ఆ రైతు అక్కడ ఏదో పొలం చేసుకునే రైతు తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాల్లో దేనికైనా పాల్గొందయ్యా దానికి సమాధానం చెప్పగలరా చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం పరిధిలోని నల్లపాలెం గ్రామం నందు అత్యంత వైభవంగా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి కుంభాభిషేకం మరియు పట్టణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు కుంభాభిషేకం మరియు పట మహోత్సవం సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ కుంభాభిషేక మహోత్సవం మొత్తం 3 రోజులు పూజా కైంకర్యాలలో భాగంగా మొదటిగా అంకురార్పణ గణపతి పూజ మహావిశేష పూజ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విశేష హోమం అచ్చది నవగ్రహ ఆరాధనలు పట ఆరాధనలు శాంతి హోమం సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగిందని గ్రామస్తులు అదేవిధంగా భక్తులు విశేషంగా పాల్గొన్నారని తెలిపారు ఈ కుంభాభిషేక మహోత్సవానికి రేణిగుంట మండల వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు బియ్యపు పవిత్రారెడ్డి చేతుల మీదుగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించి అత్యంత కమనీయంగా జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు మరియు తీర్థ ప్రసాదాలు అందించారు పవిత్రారెడ్డితో పాటు రేణిగుంట మండలం ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి దయాకర్ రెడ్డి రమేష్ తదితరులు ఉన్నారు ఈ కుంభాభిషేక మహోత్సవంలో జీపాలెం సర్పంచ్ బతెమ శ్రీనివాసులు మురళి నాగరాజు ప్రకాష్ కుమార్ రెడ్డి ధనుంజయులు చలమారెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం గడిచిన 3 రోజుల నుంచి మొదటగా అంకురారోపణ
నృసింహగ్రహణం తో ప్రారంభించి గణపతి పూజ మహా విశేష హోమములు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క విశేష హోమములు మూలమంత్ర హోమముల తో పాటు ఆదిత్యాది నవగ్రహ ఆరాధనలు మంటప ఆరాధన తర్వాత నవగ్రహ శాంతి హోమములు ఈ గ్రామము సకల విధాలుగా అన్ని రకాలుగా శోభిల్లాలని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నటువంటి భక్తులందరూ చాలా భక్తితో ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు గ్రామస్తులందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్సర్యం రామనామ వ్రాయి నల్లపలం గ్రామంలో త్రిమాక్ష దీక్షగా శ్రీ సీతాదేవి సమేత రామస్వామి యొక్క పట ప్రతిష్ఠ మహోత్సవం చాలా ఆనందకరంగా జరిగింది అలాగే ఈ పట మహోత్సవంలో గ్రామంలో ఉన్నటువంటి యాబండికి భక్త మహాశివుడు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యజవంతంగా పూర్తి చేశాము ఇప్పుడే స్వామివారి కళ్యాణోత్సవాది కార్యక్రమం కూడా దివ్యజవంతంగా పూర్తయింది గ్రామస్థ సహకారంతో స్వామివారి ప్రతిష్టా మహోత్సవం పూర్తయింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద బీజేపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసి లడ్డూలు పంచిపెట్టారు అనంతరం శ్రీకాళహస్తి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో బలమైన పార్టీగా అవతరించిందన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ని అభివృద్ధి పదంలో నడిపించి భారతదేశానికి ప్రధానమంత్రి అయి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు మోడీ అని గుర్తు చేశారు ప్రపంచ దేశాలు అన్ని భారత్ వైపు చూస్తున్నాయంటే ఒకే ఒక్క కారణం ప్రధానిగా మోడీ తన కర్తవ్యాలను నెరవేరుస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్న ఏకైక నాయకుడు ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కసరం రమేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ రోజు ఏప్రిల్ 6, 1980లో పార్టీ స్థాపించడం మరి అంతకుముందు జనసంఘగా అంతకుముందు జనతా పార్టీగా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జనసంఘ పార్టీగా ఆవిర్భవించి జనతా పార్టీగా ఉంటూ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు అవతరిస్తుంది 20 కోట్ల మంది పార్టీ ఈ ప్రపంచంలో ఏదైనా ఒక్క భారతీయ జనతా పార్టీ 42లో వాజ్పేయి గారి పార్టీ స్థాపించినప్పుడు ఇద్దరు ఎంపీలతో విజయం సాధించి ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు నవ్వుకున్నాయి ఏం చేయబోతారు 2 ఎంపీలు పెంచారని ఈరోజు 303 స్థానాలు భారతీయ జనతా పార్టీ చేసి ప్రజలు ఇచ్చిన అదే కాదు భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతదేశంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఘన విజయం సాధించుకుంటూ మోడీ గారి నేతృత్వంలో అభిషేక్ జేపీ నడ్డా చేస్తున్న ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో సోము నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద రాష్ట్రంగా ఉంది అర్థం చేసుకోవాలా ఎన్న అవినీతి పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో మరి ఈ దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారు గత 8 సంవత్సరాలుగా ఇప్పటి వరకు 21 సంవత్సరంలో ఉంటూ అక్కడ ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రానికి దేశ ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఒక్క భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన నాయకత్వాన్ని కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో పురవీధుల గుండా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కాళహస్తి టౌన్ నుంచి కావచ్చు మండలాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉదయం తరలి వచ్చి మరి జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు పట్టణం పురవీధుల గుండా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమము అదేవిధంగా ప్రతి బూతులు కూడా ఈరోజు ప్రతి బూతులో జెండా ఎగరేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా 10 గంటల ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది సభ్యులు కావచ్చు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు భారతదేశ ప్రజలు కావచ్చు ఉద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు అందరం కూడా టీవీల ద్వారా
అదే విధంగా మీ మొబైల్ ద్వారా యాప్ల ద్వారా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని చూడాలా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్క నరేంద్ర మోడీ గారి ఆదర్శం తీసుకొని మనం కూడా మనమందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని టయోటా షోరూం వెనుక వైపు ఉన్న తూకివాకం చెరువులోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది మొన్నటి వరకు గాజుల మండ్యం జీపాలెం పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరించిన విషయం విదితమే దాన్ని మరొక ముందే రాత్రి రామకృష్ణపురం జనావాసాల మీదుగా ప్రవేశించి చివరకు తూకివాకం చేరుకున్నాయి ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ హుటాహుటిన చేరుకుని పోలీస్ శాఖ మరియు అటవీ శాఖలకు సమాచారం అందించారు ఎంపీటీసీ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలను వాటి వద్దకు వెళ్లకుండా ఏనుగులకు ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు ఈరోజు ఉదయం రేణిగుంట మండలంలో గల తూకివాకం పంచాయతీ నందు టొయోటా షోరూం వెనుక వైపున మూడు ఏనుగులు వచ్చి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగింది ప్రజలు మాకు ప్రజాప్రతినిధులను మాకు తెలియపరిచిన వెంటనే మా సర్పంచ్ గారు మరియు నేను ఉప సర్పంచ్ వార్డు మెంబర్ అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క ఏనుగును ఎలాంటి ప్రజల ద్వారా భయభ్రాంతులకు గురి కాకుండా ఒకే వైపున తరిమేసి చెరువు వైపున ప్రస్తుతానికి నిలబడుకున్నాయి పోలీసు వారికి మరియు డిఎఫ్ఓ దగ్గరికి సమాచారం అందించాము వారి వెను వెంటనే వచ్చి తొందరగా దీన్ని నారాయణ వైపు నారాయణవరం అడవి వైపున పంపించాల్సిన ప్రయత్నం చేస్తారు తెలియపరిచారు అదేవిధంగా ఏనుగులకి ఎలాంటి హాని కలగకుండా మేము ఎవరిని ప్రజల్ని ఏనుగుల వైపు రానియకుండా అందరినీ దూరం దూరంగా పంపిస్తున్నాము అలాగే ఇప్పుడే మన ఎస్ఐ సార్ కూడా వచ్చి మీరు ఎవరు దాన్ని డిస్టర్బెన్స్ చేయకుండా సైలెంట్గా ఉండండి దానంతటా అవే వెళ్తాయని చెప్తున్నారు థ్యాంక్ యూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఏఐటీసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి డిమాండ్ చేశారు రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సైకిల్ తొక్కుకుంటూ ఏఐటీసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసి ఈ ప్రభుత్వం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నదేమిటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పక్క రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు పెట్రోల్ డీజిల్తో పాటు నిత్యావసర సరుకులు గ్యాస్ రేట్లు నెలలో 3 సార్లు తగ్గేదేలే అన్నట్లు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పేద మధ్యతరగతి కుటుంబాలు రవాణా వ్యవస్థపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అటువంటి కుటుంబాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో వాళ్ల జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు ఏమాత్రం ప్రజలపై చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రభుత్వాలని తెలియజేయాలన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రజలు అర్థం చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మురళి మండల కార్యదర్శి మోహన్ రెడ్డి సహాయ కార్యదర్శి కార్తీక్ లాజరస్ చంద్ర సంతోష్ సుబ్రహ్మణ్యం పాండే శివ అనిత పొన్నమ్మ రాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ ధరలు పెంచడం జరిగింది ఈరోజు 2 సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిన పరిస్థితులు ఈరోజు నువ్వు అలా 2వ సారి గట్టినెక్కి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది అలాగే గ్యాస్ ధరలు పెంచడం జరిగింది మోడీ గారు మేము ఏఐటీసీగా మీకు హెచ్చరిక తెలియజేస్తున్నాం ఈరోజు రానున్న కాలంలో నిత్యావసర సరుకులన్నీ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కేంద్ర ప్రభుత్వం 2 తౌబుచులాడుకుంటాం రాష్ట్రంలో ఈరోజు అత్యధిక రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలు ఉన్నాయి అలాగే ఈ మధ్యలో కరెంట్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది ఇలాగే రానున్న కాలంలో మీరు ఇద్దరు కలిసి తౌబుచులాడితే మిమ్మల్ని ఇద్దరిని కూడా తుంగులో దొక్కి బంగాళాఖాతంలో కలుపుతామని ఒకసారి ఏఐటీసీగా మేము హెచ్చరికలు చేస్తున్నాం రానున్న కాలంలో మీరు కానీ నిత్యావసర సరుకుల ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ ఇంకా ఆర్థికమైన పరిస్థితి అనేటువంటి అన్ని ప్రైవేటు పరం చేశారు
ఇవన్నీ కూడా మానుకోకుంటే ఒక పక్క కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేశారు. ఇవన్నీ మానుకోకుండా ఉంటే రానున్న కాలంలో ప్రజల దగ్గర బుద్ధి చెప్పే 2024 ఎలక్షన్ లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా తగిన గుణపాఠంలో బుద్ధి చెప్తామని ఎత్తరికి తెలియజేస్తున్నాం. నా పేరు వి మోహన్ రెడ్డి, ఏఐటీసీ రేణుగుంట మండల సెక్రటరీ. దాదాపు 2 సంవత్సరాలుగా గడిచిన 2.5 సంవత్సరంగా కరోనా కాటకంతో కరువు కష్టాల్లో ఉంటే మోడీ అమిత్ షా ఆదాని అంబానీకి కార్పొరేట్ కి దోచుకుంటూ ఈ ప్రజా సంపదంతా దోచుకుంటూ ఈరోజు చాలా నిక్కుగా పరిపాలన చేస్తున్నటువంటి మోడీ కార్పొరేట్లకి దేశ సంపదనంతా దోచుకుంటున్నాడు. దోచుకుంటే క్రమంలో అసలే మూలికే నక్కపైన తాటుకొండు పడినట్టు రోజు రోజుకి పెట్రోల్ 2 రూపాయలు 50 రూపాయలు అనుకుంటూ పెంచుకుంటూ దాదాపు 117 నుంచి 120 రూపాయలు. ఇంకా చెప్పాలంటే చిక్కిచేట ఏమిటంటే మన ఆంధ్రాలో ఉన్నంత ధర ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని, ఆంధ్రాలోనే అసలు అత్యధికంగా డీజిల్ పెట్రోల్ రేటు ఉంది. ఈ వేళ్ళు ఈ విధంగా పెంచుకుంటూ పోవడంతో ప్రజలకు నిత్యావసరాలు ధరలు పెరిగి ఆయిల్ 200, చింతపండు 200, మిరపకాయలు 300 ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జనాలు చాలా కరువు కాటకాల్లో ఉన్నారు. ఈ తరుణంలో మోడీ గారు మీకు హెచ్చరిక తెలియజేస్తున్నాం, ఏఐటీసీగా దేశవ్యాప్తంగా ఇన్ను ఈ గవర్నమెంట్ ని ఖచ్చితంగా బంగాళాఖాతంలో తొక్కుతారు. ఎందుకంటే ఈరోజు ఈ ధరలను నియంత్రణలే చేయలేనప్పుడు నువ్వెందుకు ఆ గట్టిపైన కూర్చుంటావు? దిగు, నువ్వు ఇప్పుడే ఈ రోజే దిగు, దిగి పోవాలి. మోడీ గారు ఖచ్చితంగా మీరు ఈ ధరలు నియంత్రణలే చేయనప్పుడు రాజీనామా చేసి ఎక్కడైనా వెళ్ళి నాకు పెళ్లి కాలేదు, నాకు కుటుంబం లేదన్న, నీ కుటుంబం ఉంటే తెలుస్తుంది కుటుంబ పోషణకి ఈ రోజు ఎంత ఖర్చు అవుతున్నదని. కుటుంబం లేని నువ్వు సన్యాసి, నువ్వు సన్యాసి పాలన చేస్తున్నావు, సన్యాసి నువ్వు దిగుపో అనేసి హెచ్చరికలు తెలియజేస్తున్నాను. నా పేరు వైఎస్ మణి. నెల్లూరు నగరంలోని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షునిగా షేక్ అల్లావుద్దీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ వ్యవస్థాపకులు చిట్టి మాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార చట్టం న్యాయ పోరాటం కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కలిసికట్టుగా ప్రజల సమస్యలపైన పనిచేస్తూ సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీని ముందుకు నడిపించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబీకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు రోజు రోజుకు అతి కష్టంగా బ్రతుకుబండిని నెట్టుకుంటూ వెళ్తున్నారు. నిత్యావసర ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేలా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర సభ్యులు, జిల్లా సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అందరూ కలిసి సమాచార హక్కు చట్టం న్యాయ పోరాటం కమిటీని బలోపేతం చేయాలి. ఈరోజు సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరియు రాష్ట్ర అధ్యక్షునిగా నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ అల్లావుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా షేక్ హైదయుతులా రెహమాన్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి హజీ మహమ్మద్ హనీఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ జిలానీ బాషా దయాకర్ రెడ్డి, రాష్ట్ర సభ్యులుగా షేక్ అబిద్, రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా షేక్ కమర్ జాన్, ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సిహెచ్ సుజాత, ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయమ్మ, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులుగా షేక్ నసీమా, రాష్ట్ర సభ్యులుగా పఠాన్, జుబేదా బేగం ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన వారందరూ ఉగాది శుభాకాంక్షలతో కార్యక్రమాలను ప్రారంభించాలని కోరుకుంటున్నాను. పై కార్యక్రమంలో జిలానీ భాష, నవీన్, వడ్ల సుమంత్ ఆచారి, శ్రీనివాసులు, కమర్ జాన్, సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం న్యాయ పోరాటం రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించినట్టు జాతీయ వ్యవస్థాపకులు చిట్టమ్మ రాజు గారికి, అలాగే రాష్ట్ర సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినారు. వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జిలాజ్ భాష గారిని, అలాగే హిదాయతుల్ రెహమాన్ గారిని నియమించినారు. అదే కార్యదర్శిగా నవీన్ కర్నూలు జిల్లా నుంచి నవీన్ని నియమించినారు ప్రధాన కార్యదర్శిగా. అలాగే మహిళా అధ్యక్షురాలుగా కమర్ జాన్ బేగంని నియమించినారు. ఎస్సీ ఎస్టీ మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా సిఎస్ సుజాత గారిని నియమించినారు. అలాగే రాష్ట్ర మైనార్టీ ప్రెసిడెంట్గా నసీమా గారిని నియమించినారు. అలాగే రాష్ట్ర సభ్యులుగా జుబేదా బేగంని, పఠాన్ జుబేదా బేగంని నియమించినారు. అలాగే ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా విజయమ్మ గారిని నియమించినారు. అలాగే
రాష్ట్ర మైనారిటీ సభ్యులుగా షేక్ ఆబిద్ గారిని, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా హాజీ మొహమ్మద్ హనీఫ్ గారిని నియమించినందుకు, ఇప్పటికే మా నెల్లూరు జిల్లా నుంచి 11 మందిని నియమించినందుకు, జాతీయ వ్యవస్థాపక చిట్టుమల రాజు గారిని మేమంతా ఉన్నపడి ఉండి మేము మాకు తెచ్చిన మాకు ఇచ్చిన ఈ సంస్థను మాకు అప్పచెప్పిన కార్యక్రమాలన్నీ మేము సద్వినియోగం చేసుకుంటామని చెప్పి నేను 24 గంటలు మేము ప్రజల సమస్యల మీద పోరాటం చేసి వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి మనం ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాము. చెప్పండి. ఈ ఆర్టీ యాక్ట్ అనేది ప్రజలకు వరం లాంటిది, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా. మామూలుగా మాకు కోటా, వాకాడు, చిట్టమూరు 3 మండలాల్లో అయితే రెవెన్యూ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్టీ యాక్ట్ కింద పెట్టినా కానీ అక్కడ అధికారులు సక్రమంగా స్పందించడం లేదు. ఇదివరకు నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటాలు నేను ఎన్నో ఉద్యమాలు చేశాను. ఇప్పుడు నేను ఆర్టీ యాక్ట్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట నేను ముందుండి అన్ని సమస్యల పట్ల స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా జాతీయ అధ్యక్షుల వారికి చిట్టిమాల రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పదవిని అప్పగించినందుకు న్యాయబద్ధంగా నీతి నిజాయితీతో ప్రజలకు నేను అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల నేను స్పందిస్తూ ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉంటానని చెప్పి నేను ఈరోజు వివరంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను. సమాచారపు న్యాయ పోరాట కమిటీ, నా పేరు చిట్టిమాల రాజు, వ్యవస్థాపకుని, నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు 26 జిల్లాలు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కు కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనిలో అల్లావుద్దీన్ గారిని, షేక్ అల్లావుద్దీన్ గారిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా అండ్ ఏపీ ప్రెసిడెంట్గా నియమనం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొత్తం అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకాటి నారాయణరెడ్డి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతాల కంటే విలక్షణమైన సిద్ధాంతం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నాయకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఆధారంగా ఆధ్యాత్మికం, సామాజికం, రాజకీయం మేళవించి రూపొందించిన ఏకతత్వ మానవతావాదం సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. పూర్వ జనసంఘం పార్టీనే నేటి బీజేపీ అని తెలిపారు. ఆధ్యాత్మికత అంశాల ఆధారంగా రూపొందిన ఈ సిద్ధాంతంపై 60వ దశకంలో బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరగడం ఈ సిద్ధాంతం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, ఆ తర్వాతే పార్టీ అని, ఆ తర్వాతే వ్యక్తిగత ప్రయోజనాలని తెలిపే సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతమని అన్నారు. ధర్మాన్ని అనుసరిస్తూ సమాజ సేవ చేసే కార్యకర్తలు మాత్రమే నాయకులుగా బీజేపీలో మనగలుగుతారని తెలిపారు. బీజేపీ మన రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ముందు చూపు లేకుండా జగన్ సర్కార్ వేసవిలో 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరమని తెలిసినప్పటికీ 190 మిలియన్ యూనిట్లకు మాత్రమే పీపీఏ అగ్రిమెంట్ కుదుర్చుకుందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి, మరోవైపు విద్యుత్ ఛార్జీల బాధలు మొదలైందని, ఈ అంశాలపై జగన్ సర్కారు నిలదీసేందుకు పార్టీ కార్యకర్తలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలుపుతున్నాను. పై కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి, రాజేష్, ఈశ్వరయ్య, శ్రీనివాసులు, విజయకుమార్, పంది మస్తానయ్య, తురక శ్రీనివాసులు, ముక్కు రాధాకృష్ణ, కటకం చైతన్య, గిరికుమార్, అశోక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీజేఎస్ అనేటువంటిది అప్పట్లో అనేది 1950లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించడం జరిగింది. ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చేందుకు అందరూ కలిసి పోరాడారు. కాంగ్రెస్ వారంతా కలిసి ఉన్నారు, దాంట్లో అందరూ కూడా కలిసి ఏకమై మరి దేశానికి స్వతంత్రం తెచ్చారు. తెచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం రిపబ్లిక్ రావడం, ఇవన్నీ బాగున్నా కూడా సరే పరిపాలన బాగుండడం లేదు, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కూడా కావాలి, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తూ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1950లో
జనసంఘ తీసుకురావడం జరిగింది. దాని ప్రతిరూపం 50 నుంచి 60 70 దాకా కొనసాగించారు. అప్పట్లోనే ఆయన వ్యతిరేకించారు. ఏమని? 370 ఆర్టికల్ పెట్టి ఒక దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు ఉండకూడదు, ఎక్కడ న్యాయం ఇది? 47 స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ చెప్పని విభజన చేయబడిందో, హిందువులకంతా కలిపి మిగతా వాళ్ళందరూ కూడా భౌతిక వాదంగా ఉండేదానికి మన భారతదేశం ఎలా ఏర్పడిందో, అలాంటి సమయంలో కాశ్మీర్ ని సపరేట్ చేయడం చేసేదానికి ఉన్నటువంటి చిన్నగారిని ప్రధానమంత్రి చేయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పని ఆ రోజున ముఖర్జీ గారు పోరాటం చెప్పింది. దాంతోపాటు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి గారు కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం కూడా జరిగింది. కానీ అలా పోరాడుతూ ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల అధికారంలో ఉండి కొన్ని చేసినా చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఎమర్జెన్సీ విధించడం అయింది. ఎమర్జెన్సీ విధించినప్పుడు వాజ్పేయి గారు, అనేక మంది మన ప్రాంతంలో వెంకయ్య నాయుడు గారు, మన ప్రాంతంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా కూడాను ఏ విధంగా కాంగ్రెస్ ని పోరాడాలి అని చెప్పి ఆలోచన చేస్తే, ఏ అయితే వ్యతిరేకమైనటువంటి పార్టీ కానీ సోషలిస్ట్ పార్టీ కానీ జనసంఘ పార్టీ కానీ అన్ని కూడా కలిసి ఒక జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ పై పోరాటం చేసి ఇందిరాగాంధీని కూడా ఓడించి అధికారంలో రావడం జరిగింది. కానీ వచ్చినా అనేక పార్టీలు కలవడం వల్ల పార్టీల యొక్క సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఉండడం వల్ల 3 సంవత్సరాల్లోనే కుప్ప కూలిపోయింది. అంటే 70 ఏళ్ళు అధికారం వస్తే 80లో మరి కుప్ప కూలిపోవడం జరిగింది. జరిగిన తర్వాత పరిస్థితి ఏమైందో మీకు అందరికీ కూడా తెలుసు. మళ్ళా ఎన్నికలు జరిగాయి. అనేక సార్లు ఎన్నికలు జరిగితే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగింది, ఏ విధంగా ఎదిగింది అని కూడా మీకు తెలుసు. 1984లో 2 ఎంపీలు గెలవడం జరిగింది. లోక్సభ దేశమంతా కూడా కాంగ్రెస్ అయితేనే, మిగతా పార్టీలు అయితేనే, దేశంలో ఉండేటువంటి పుట్టగొడుగుల్లా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు అయితేనే హేళన చేశాయి. భారతీయ జనతా పార్టీకి 2 వచ్చాయి, ఈ పార్టీ ఎక్కడ మనుగడలు ఉంటుంది, ఎంత దూరం ప్రయాణం చేయగలదని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడాయి. పత్రికలు కూడా చాలా మించి పనిచే విధంగా వార్తలు రాశాయి. కానీ ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు వాజ్పేయి గారు కానీ, అదేవిధంగా మిగతా పెద్దలు అద్బానీ గారు కానీ ఏమి, వీళ్ళందరూ కూడాను పట్టుదలతోటి ఈ పార్టీని పైకి తీసుకురావాలి, ప్రజలకు మనం దగ్గరగా ఉండి పనిచేయాలి, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలా ఇబ్బంది పెడుతుంది ప్రజలకి చెప్పినటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లి 1989లో 86 సీట్లు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత 91 వచ్చేసరికి సంఖ్య 120 పెరిగింది లోక్సభ. ఆ తర్వాత అప్పుడు కూడాను కాంగ్రెస్ పరిపాలిస్తాం. ఆ తర్వాత 96లో 161 సీట్లు గెలవడం జరిగింది. అప్పుడు 13 రోజులు అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. తర్వాత మళ్ళా పడిపోవడం జరిగింది. ఆ తర్వాత చూస్తే 1998లో గత కొన్ని సంవత్సరాలుగా దేశం యొక్క పరిశోధన ప్రయోగాత్మక అభివృద్ధి రంగంపై వ్యయం తగ్గింది అనేది వాస్తవం కాదా? గత 10 సంవత్సరాల కాలంలో ఈ రంగంలో వ్యయ వివరాలు ఏమిటి? దేశంలో జీఈఆర్డీ యొక్క
పెరుగుదలలో స్తబ్దత రేటు వెనుక కారణాలు ఏమిటి? జీఈఆర్డి పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? పెంచడానికి ప్రభుత్వం కొత్త ముసాయిదా సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ విధానంలో ఏవైనా నిబంధనలు చేర్చబడ్డాయా అని తిరుపతి ఎంపీ గురుమూర్తి లోక్సభలో బుధవారం జరిగిన సమావేశంలో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ పరిశోధన మరియు అభివృద్ధిపై వ్యయం జీఈఆర్డీ స్థిరంగా పెరుగుతూ వస్తుందని చెప్పారు. గత 10 సంవత్సరాలలో 3 రెట్లు పెరిగిందని, జీఈఆర్డీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని కీలక ప్రయత్నాలలో సైంటిఫిక్ డిపార్ట్మెంట్లకు ప్రణాళిక కేటాయింపులు వరుసగా పెరగడం, జీఈఆర్డీలో తమ వాటాను పెంచుకోవడానికి ప్రైవేటు రంగం పెట్టుబడిని ప్రోత్సహించడం, సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కార్యకలాపాలలో వ్యాపారాన్ని సులభతరం చేయడం, పబ్లిక్ సేకరణ కోసం సౌకర్యవంతమైన సాధనాలను పరిచయం చేయడం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగిందని వివరించారు. సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎస్టీఐ విధానంలో భాగంగా జీఈఆర్డీని పెంచడానికి అనేక కొత్త నిబంధనలు చేర్చబడ్డాయని గుర్తు చేశారు. ఇందుకోసం కొన్ని కీలకమైన నిబంధనలు ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల అధిక భాగస్వామ్యం, ప్రైవేటు రంగాన్ని ఆకర్షించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థికేతర ప్రోత్సాహకాలు, దేశీయ పరిశ్రమలతో ప్రభుత్వ సేకరణను అనుసంధించడం, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ తదితర కార్యక్రమాల అమలుపై దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పెంచుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ మరియు నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ స్థానిక ఇందిరాభవన్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పెంచుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ మరియు నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు చేసిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ నిత్యం గణనీయంగా పెంచుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ మరియు నిత్యావసరాల ధరలను నియంత్రించడం చేతగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉంది. కేవలం కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే సగటు మనిషిపై సుమారు 1 లక్ష రూపాయల అధిక ఆర్థిక భారాన్ని దేశ ప్రజలపై మోపడం దుర్మార్గపు చర్యగా భావిస్తున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు 400 లభించిన ఎల్పీజీ గ్యాస్ ధర ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలకు చేరడం సామాన్యుడి నడ్డి విరిచే కార్యక్రమం. ప్రపంచ వాణిజ్య మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర అధికంగా ఉన్నప్పుడు కూడా యూపీఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో అతి తక్కువకే లభించే డీజిల్, పెట్రోల్ ధరలు ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చాక 1 లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు 3 అంకెల సంఖ్యలో లభించడం మరియు నిత్యం గణనీయంగా పెరగడం ప్రజలను ప్రత్యక్షంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ధరలను ఎలా నియంత్రించాలో, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎలా అందించాలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రజా సంక్షేమానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సలహాలు సూచనలు తీసుకుని ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పెరుగుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ మరియు నిత్యావసరాల ధరలను అదుపు చేయడం చేతగాకపోతే అధికారంలో నుండి తప్పుకోవాలని, లేకపోతే నిరసనలు ఉధృతమై తిరుగుబాటు రూపుదాల్చే ప్రమాదం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జోస్యం చెబుతున్నాను. పై కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఉడతా వెంకట్రావు, చింతాల వెంకట్రావు, షేక్ ఫయాజ్, పరిమళ వెంకటేశ్వర్లు, దుద్దుకూరు రమేష్ నాయుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్, కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కొండ అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పప్పర్తి గణేష్ బాబు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు పఠాన్ మస్తాన్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పవన్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అల్లాహుద్దీన్, మహిళా నాయకురాలు అన్నం లత, డీసీసీ ప్రధాన కార్యదర్శులు అరవ రామ్మోహన్, రాజేష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ హుస్సేన్ బాషా, మండలాధ్యక్షులు గొట్టి గుండాల మహేష్ రెడ్డి, బిట్టా కిషోర్ బాబు, మల్లికార్జున్ రెడ్డి, పప్పర్తి శ్రీనివాసులు, అలీమా తదితరులు పాల్గొన్నారు. రోజువారీ పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుదల చూస్తుంటే అమానుషంగా ఎన్నికలకు ముందు ఒక ధర, ఎన్నికల తర్వాత గడిచిన 14 రోజుల్లో 13 సార్లు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి అనే విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంత దారుణం అంటే ప్రతిరోజు 80 పైసలు 87 పైసలు లెక్కన వంతున పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల చూస్తుంటే ఈ దేశం ఈ ధరల వల్ల కేవలం పెట్రోలు డీజిల్ ధరల వల్ల సామాన్యుడే కాదు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అధిక ధరల వల్ల అనేది గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని పరిపాలిస్తుందే, లేకపోతే ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం పరిపాలిస్తుందే,
వాళ్ళని అధోగతి పాలు చేయాలని ఆలోచిస్తుందా అనేది మటుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నరేంద్ర మోడీ గారు చెప్పే మాటలకి చేతే చేతలకి సంబంధమే ఉండడం లేదు. ఈరోజు కాంగ్రెస్ 14లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 14వ సంవత్సరం దాకా ఈ దేశాన్ని పరిపాలిస్తే అధికారంలో ఉంటే గ్యాస్ ధర ఆ రోజు 400 రూపాయలు ఉన్నటువంటి ధర ఈరోజు 1000 రూపాయలు దాటిందంటే ఎంత దారుణమైన విషయం అర్థం చేసుకోండి. 7.5 సంవత్సరాల్లో ఎంత పెరిగింది, ఎన్నిసార్లు పెరిగింది డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు అనేది మనం గమనిస్తే ఈ దేశ ప్రజలు దీన్ని గుర్తించి తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోనే వ్యతిరేకత రావాలి. రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ కోసం చేసేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికతో ఒక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటలు వేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈ విధంగా అంబానీల్ని అదానీల్ని కోటీశ్వర్లు చేసి ప్రపంచంలోనే కోటీశ్వరుల జాబితాలో మొదటి స్థానమా రెండో స్థానమా అనే పరిస్థితికి అదానీలు అంబానీలు వస్తున్నారంటే ఎవరి వల్ల అని చెప్పి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ధరల వల్ల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. సామాన్యుడు ఈరోజు 500 రూపాయలకి స్కూటర్ పెట్రోల్ ఫుల్ అయ్యేది, గతంలో ఈరోజు 1200-1300 లేని స్కూటర్ ట్యాంక్ కూడా ఫుల్ కాని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్కూటర్లు కొనాలన్నా భయపడుతున్నారు, లారీలు కొనాలన్నా భయపడుతున్నారు, లారీ వ్యాపారం చేసుకోవాలన్నా భయపడుతున్నారు, బాడుగులు పిలవాలన్నా భయపడుతున్నారు. ఈ విధంగా భయానక వాతావరణం సృష్టిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. మన అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ. వెంటనే 2 రూపాయలు స్టేట్ ట్యాక్స్ తగ్గించుకొని ప్రజలకు ఆ విధంగానైనా సహాయం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధమైనటువంటి వైఖరి ఇంకా ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇది కేవలం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరల మీద ఒక నిరసన కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ నాయకులు, మా సిటీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఇన్ఛార్జీలు, ఇందిరాభవన్ కార్యదర్శి అందరూ కూడా ఇక్కడికి మేము వచ్చామనంటే ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. వీటిల్లో ఓట్లప్పుడు తాత్కాలికమైనటువంటి వాటికి ప్రలోభాలకి లోను కాకుండా ఒక ఆలోచన చేసి ఏ పార్టీ మేలు చేస్తుందో ఆ పార్టీకి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకుంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఏ రోజు కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎదురుకాలేదు. 14 రోజుల్లో 13 సార్లు రేట్లు పెరగడం అనేది భారతదేశ చరిత్రలో ఈనాడు కూడా లేదు. దీనివల్ల నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, సామాన్యుడు బతకలేని పరిస్థితికి వచ్చేసారు. సామాన్యుడు కూలీ రేటుతో బతకాలంటే బతకలేని పరిస్థితి ఉంది. వీటినన్నింటినీ కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పార్లమెంట్లో వెలుగెత్తి చాటినా చీమ కుట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి నిజంగా ఈ దేశ ప్రజల సంక్షేమం, వాళ్ళ ఒక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత కోల్పోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ మీద స్టేట్ ట్యాక్స్ని తగ్గించి తెలంగాణకి మనకు 2 రూపాయలు తేడా ఉంది, తమిళనాడుకి మనకి 3 రూపాయలు తేడా ఉంది, ఆ రేట్లని సవరించి అంతవరకనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకుంటే తప్ప మన ఆంధ్ర రాష్ట్రంలో ముందే మనం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం, ఎన్నో సంక్షోభాలకి ఎదుర్కొంటున్నాం. కరెంటు బిల్లులు ఒక పక్క పెరుగుతున్నాయి. వీటిని అన్నింటినీ భరించే శక్తి సామాన్యుడికుందా, పేదవాడికుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. దీన్ని కూడా తీవ్ర వెంటనే అన్నింటినీ ధరల్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని. నెల్లూరు టౌన్ హాల్ నందు మంగళవారం సాయంత్రం సింహపురి సన్ సమైక్య వ్యవస్థాపక కార్యదర్శి రామ్జీ ఆధ్వర్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత
డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజుకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ డిఎస్పీ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాసరాజు మన నెల్లూరు ప్రజలకు సంజీవిని పర్వతం లాంటి వారు, గుండె జబ్బుతో బాధపడుతున్నా అనేక మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన డాక్టర్ శ్రీనివాసరాజు. 2015 నుండి 2022 వరకు కొన్ని వేల మందికి లోడింగ్ డోసు ఇచ్చి ప్రాణాలు కాపాడారు. ఈ లోడింగ్ డోసు ఇవ్వడం వల్ల గుండె నొప్పి వచ్చిన వారు ఈ మాత్రలు వాడితే గంట వరకు గుండె నొప్పి కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు ప్రజలకు గుండె ఆపరేషన్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం మా గురువైన రత్న సార్ సమక్షంలో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క రికమెండేషన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి నేను నా వృత్తిని సమాజానికి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాను. నా వృత్తికి తోడ్పడిన నా సతీమణికి అజ్ఞాతంలో తెలుపుతున్నాను. అదేవిధంగా నెల్లూరు ప్రజలు ఎటువంటి గుండె నొప్పి సమస్యలతో నా దగ్గరకు వచ్చినా వారిని రికవరీ చేసి ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తానని తెలుపుతున్నాను. పై కార్యక్రమంలో పానక, దేవసేన, హేమ, సుస్మిత, మద్దాలి రఘురాం, శివకుమార్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బయ్యా వాసు, బయ్యా ప్రసాద్, రాము, అర్కెట్ కుమార్, దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్, నిరంజన్ బాబు రెడ్డి, రమేష్ బాబు, కోటేశ్వరరావు, ప్రభాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతులను అడ్డుపెట్టుకుని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలను అన్ని బయట పెడతానంటూ విలేకరుల సమావేశం. అత్యంత వైభవంగా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి కుంభాభిషేకం. శ్రీకాళహస్తి పట్టణం నందు ఘనంగా బీజేపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. తూకివాకం చెరువులో గజరాజులు, ఆందోళన చెందుతున్న ప్రజలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గేదెలా అంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన.
సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షులుగా మరియు రాష్ట్ర అధ్యక్షునిగా షేక్ అల్లావుద్దీన్ని నియమించినందుకు నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం. నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం నందు నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశం. పరిశోధన ప్రయోగాత్మక అభివృద్ధి రంగంపై సీత కన్ను ఎలా కేంద్రాన్ని ప్రశ్నించిన తిరుపతి ఎంపీ. నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరితో నిత్యం పెరుగుతున్న గ్యాస్ డీజిల్ పెట్రోల్ మరియు నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నిరసన. నెల్లూరు టౌన్ హాల్ నందు సింహపురి సంస్కృతి సమైక్య వ్యవస్థాపక కార్యదర్శి రామ్జీ ఆధ్వర్యంలో ఘనంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ సీరియస్ శ్రీనివాసరాజుకు సన్మానం. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.